నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి వైఎస్ షర్మిల తన కుమారుడు అయిన వైఎస్ రాజారెడ్డి వివాహానికైతే అందరికీ కూడా వివాహ ఆహ్వాన పత్రికలు అనేవి స్వయంగా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అయితే తన అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డికి కూడా కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు స్పెషల్ టాపిక్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి వైఎస్ షర్మిల కార్డ్ అయితే ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది ఈ టైంలో కొంతసేపు ఆయనతో డిస్కషన్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో మాట్లాడేటప్పుడు మీరు స్వయంగా వచ్చి కార్డు ఇవ్వడం ఏంటి అని ప్రెస్ అడిగినప్పుడు ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఇందులో తప్పేముంది అని చెప్పి షర్మిల అయితే చెప్పడం జరిగింది అయితే ఇదే టైంలో మీరు ఫ్రెండ్లీ పాలిటిక్స్ అంటున్నారు కానీ మీ అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డికి ఇటువైపు చంద్రబాబు నాయుడికి మధ్య నిజంగా ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే క్వశ్చన్ చేయడం జరిగింది ఇదే టైంలో ఇదే క్వశ్చన్ చాలామంది కూడా బయట డిస్కషన్ చేయడం జరుగుతుంది ఒకవైపు చంద్రబాబు నాయుడికి అలాగే ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వాదోపవాదాలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి ఒకరి గురించి ఒకరు మాట్లాడాలంటే దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందా అన్నంత లెవెల్లో వారు నడుస్తుందనే సిచ్యువేషన్ అయితే బయట మాట్లాడుకుంటూ ఉన్నారు బయట డిస్కషన్స్ అనేవి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితి ఉంది అని చెప్పి అటువంటి టైంలో షర్మిల ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉండాలి అని చెప్పడం ఈ టైంలో రిపోర్టర్ క్వశ్చన్ అడిగిన సమయంలో ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఫ్రెండ్లీ పాలిటిక్స్ అనేవి తప్పకుండా ఉండాలి అని చెప్పి షర్మిళ చెప్పడం జరిగింది మొత్తానికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా కూడా ఎవరిని కలిసినా కూడా ఈ ఈ సమయంలో షర్మిలని ఎప్పుడు ప్రెస్ మీట్ అయినా కూడా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా సింగిల్ వర్డ్ ఆన్సర్ మాత్రమే చెప్పడం జరిగింది పాలిటిక్స్ గురించి కాదు అన్నట్లు కానీ ఈరోజు కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడిందనే చెప్పాలి మరో విషయం వచ్చేటప్పటికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి కళ అని అది తప్పకుండా నెరవేర్చే ప్రయత్నంగా తాను వర్క్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది వైఎస్ షర్మిల అయితే ఒక సమయంలో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో ఇటు టీడీపీ అటువైపు కాంగ్రెస్ మరోవైపు చాలా పార్టీలు కలిసి మహాకూటమిని అయితే ఏర్పాటు చేసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఇదే ఏమైనా ఫాలో అవుతూ ఏపీలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ చేయాలి ఆ ఉద్దేశంతోనే షర్మిల ఈ విధంగా ఫ్రెండ్లీ పాలిటిక్స్ అని మాట్లాడుతుందా అనే ఆలోచన అయితే చాలా మందిలో రాకపోలేదు ఇక మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఫ్రెండ్లీ పాలిటిక్స్ గురించి కావచ్చు అలాగే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి అనే ఆలోచన గురించి కావచ్చు ఈ వీటిలో మధ్యలో ఏమైనా తన అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా హింటిస్తుందా అని చెప్పైతే ఒక డౌట్ అయితే వస్తూ ఉంది మరోవైపు వచ్చేటప్పటికి ఒకవైపు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అధిష్టానం ఏ పోస్ట్ ఇచ్చినా సరే అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత అయితే తనకు ఉంది అని కూడా చెప్పడం జరిగింది దీంతో పాటు ఒకవేళ జగన్మోహన్ పైనే అధిష్టానం పోటీ చేయాలి అని చెప్తే కనుక తప్పకుండా తన అన్నయ్యతో తన అన్నయ్య పైన తను పోటీ చేస్తానని కూడా షర్మిల ఒక సిచ్యువేషన్లో చెప్పడం జరిగింది మొత్తానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుతో జరిగిన డిస్కషన్ ఏంటి అనే క్వశ్చన్ అయితే చాలా మందిలో ఉంది కానీ ఎంత డిస్కషన్ జరిగినా ఒకవేళ తను ఏదైనా మాట్లాడినా సరే చాణిక్యుడు అయిన చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఏమైనా డిస్కషన్ పెట్టే అవకాశం అయితే తప్పకుండా ఉండదు అని చెప్పైతే చాలా మంది రాజకీయ ప్రముఖులు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇందులో ఉన్న కొసమెరుపు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడిని టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక పచ్చరంగు బొకే అనేది ఇవ్వడం యాదృచ్ఛికమైనప్పటికీ ఎల్లో కలర్ శారీ కూడా కట్టుకొని వెళ్ళడం అనేది దీని వెనక ఏమైనా రాజకీయ రహస్యం ఉందా అని చెప్పైతే నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు